మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు మన పెద్దలు. ఇంటిని చక్కబరచడంలో ఆ ఇంటి ఇల్లాలి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మరి ఆ ఇల్లాలు కొన్ని పనులు చేయటం వలన ఇంటికి దరిద్రమని పురాణాలు చెప్తున్నాయి. అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా పెళ్ళి అయిన ఆడవాళ్ళు మధ్య పాపిడి తీసి సింధూరం పెట్టుకోవాలి. పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెట్టకూడదు. అలా పెట్టడం వలన మీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. సింధూరం పెట్టుకోవటం వలన మీ భర్త దీర్ఘాయుషుతో ఉంటారు. మరి ఒకటి, సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైనా పాలు మరియు పెరుగు అడిగితే మీరు ఇవ్వకూడదు. పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్తారు. ఒకవేళ మీరు వాటిని సంధ్యా సమయంలో ఇవ్వటం వలన మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా రాత్రిపూట నిద్రపోయే ముందుగా వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి, లేకపోతే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. మరి ఒక చెయ్యకూడని పని ఏమిటంటే, రాత్రిపూట నిద్రించే సమయంలో ఆడవాళ్ళు జుట్టు విరబూసుకొని పడుకుంటారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎందుకంటే హిందూ పురాణాలలో రాక్షసులు తల విరబూసుకుని పడుకునేవారు. కావున మీరు రాత్రిపూట జుట్టు విరబూసుకుని పడుకోకూడదు. లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఇష్టం. కాబట్టి ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి గది యొక్క మూలలో ఉంచాలి. ఉదయాన్నే లేచి ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును బయటపడేయాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి ఒకటి, ఇంట్లో చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చిన దిక్కులో వాటిని పెట్టడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే నిద్రించే సమయంలో తల దగ్గర నీళ్లు పెట్టుకొని పడుకుంటారు. కానీ అలా చేయకూడదు. మీకు దాహంగా అనిపిస్తే మీరే వెళ్ళి త్రాగాలి. ఇలా చేయటం వలన తప్పకుండా మీ ఇంట్లోకి ధనాకర్షణ జరుగుతుంది. చివరగా, పెళ్లి సమయంలో తప్ప ఇంకా జీవితంలో ఎప్పుడూ భార్యాభర్తలు కలిసి భోజనం చేయకూడదు. మీ ఇంట్లో పిల్లలకు పెద్దలకు భర్తకు భోజనం పెట్టాక మాత్రమే మీరు భోజనం చేయాలి. ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేయటం వలన మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కావున మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను గుర్తుంచుకొని లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చేయకుండా ఉండండి. తద్వారా ఆ సిరుల తల్లి అనుగ్రహం పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.